ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఇక్కడ రాదనుకుంటారా? ఇక్కడే వచ్చి మన అత్తూరు మండలికి వచ్చిన ఒక విలేజ్ ఉన్నది కదా, షేర్ఖాన్పల్లి అనే విలేజ్. సర్పంచ్ సాబ్ చూస్తే మస్తు గట్టిగున్నాడు. ఇక దాదాపు ఒక 15 సంవత్సరాలు ఉన్నాడు రాజకీయ మా సర్పంచ్ సాబు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఇక్కడ ఊరికి సేవ చేస్తూ ఇక 15 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ భారీ కార్యక్రమాలు చేసినట్టే ఈసారి అవకాశం వచ్చింది అని చెప్పేసి ఇక సర్పంచ్ నిలబడి ఊళ్ళో ప్రజలందరూ గెలిపించడానికి ఇక మనిషి చూస్తే గట్టిగున్నాడు, ఎంగున్నాడు. మంచి మన పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ నాటి హైదరాబాద్ ముచ్చటెడతాం. మరి నాన్న నమస్తే రాజన్న, బాగున్నావే? బాగున్నానా? అన్నా ఏం లేదన్నా, మనము నా పేరు లక్ష్మీనారాయణ, షేర్ఖాన్పల్లి విలేజ్. నాకు మా గ్రామ ప్రజలు చిన్నతనాన్నే అందరు కలిసి గట్టిగా యూత్ పెద్ద మనుషులు అందరు నా మీద 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సర్పంచ్ చేసిన వాళ్ళు ఇట పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మన మంచితనానికి మారు పేరు ఇక నిలబడ్డం. నిలబడ్డ ప్రజలు నాకు సహకారం ఇచ్చి పిలిపించిన మా మదన్ రెడ్డి అండదండలతోటి మా మండలి తెలిపిట్టేసి ఆంజనేయులు ఎంపీపీ గారితోటి నేను మంచి ఒక పదవి నాకు అప్పగించారు. నేను మా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి నిలబెట్టాను. మాది అంత అగ్రికల్చర్ ఫ్యామిలీ, మేము అనుకోకుండా నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉండి తర్వాత అంత అన్నారే నువ్వు బాగా తిరుగుతున్నావు బయట, అరే బయట అంత ఫ్రెండ్స్ ఉన్నారు, సినీ ఇండస్ట్రీలో మంచి పరిచయం ఉంది, నువ్వు రాజకీయం చేయాలన్నా అని సునీత లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు రాజకీయంలోకి వచ్చిన. వచ్చిన తర్వాత నేను లాస్ట్ టైం ఉప సర్పంచ్ గా చేసినా. లాస్ట్ టైం ఇట నా మీద నలుగురు పోటీ చేసి ఇట ఒక వార్డు మెంబర్ లా నన్ను ప్రజలు గెలిపించారు. మంచి ఒక 100 150 కోట్లతో మెజారిటీతో గెలిపించి అప్పుడు ఉప సర్పంచ్ గిట చేసి 5 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా గ్రామ ప్రజలు సర్పంచ్ గారు లేవాడు. అప్పుడు నీకు బాగా అనుభవం ఉంది, 5 ఏళ్ళు ఉప సర్పంచ్ చేసినావు, 5 విలేజ్ చేసినావు, పెద్ద పంచాయతీకి 3000 మందికి చేసినావు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చిన్న విలేజ్ అయింది ఫైబరికేషన్ మన అయిపోయింది, నువ్వు చెయ్యాలా, నువ్వు చేస్తే ఊరి విలేజ్ బాగా డెవలప్మెంట్ అయితే అనే ఉద్దేశంతో నన్ను ప్రజలు మా మంచి వచ్చి నిలబెట్టి మరి నన్ను గెలిపించడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళగానే ముందే వచ్చి నా నిలబడమన్నారన్న. ఇంకా వాళ్ళు అందరు నా కోసం ఇక్కడ స్టార్ట్ చేసిన మా దగ్గర మీరు వస్తుంటే ఎంట్రెన్స్ లో దుర్గమ్మ టెంపుల్ అని ఉంటది, అక్కడ పోయి నిలబడ్డాం. మరి చేయాలా అంటే నువ్వు చేయాలా, నువ్వు చేయకపోవడమే నీకోసమే మా అందరం ఉన్నాము అని ఇక్కడ నుండి డోర్ టు డోర్ ప్రతి అవ్వ ప్రతి అక్క ప్రతి చెల్లి అందరు ప్రచారంలో నిలబడ్డారన్న. ఎవరు ఇంకా చిన్నపిల్లలే తప్ప మీతో అంతా నా ప్రచారంలో ఉన్నారు. నా మీద 4 పోటీ చేస్తే 40 ఓట్లు వస్తాయి, మీకే అని మనకే పడ్డాయన్న. చిన్న విలేజ్ అయినా కానీ మనకు మంచి విలేజ్ కోఆపరేషన్ ఉంది, చేస్తావన్నా. ఇంత ముందు ఇట చేసినావు, మంచి పని పని చేసినావు విలేజ్ లో అని చెప్పడం జరిగింది. నువ్వు చేయాలంటే చేసినావు అన్నయ్య. ఏ సమస్యలు ఏముంటాయి అన్న, మీకు తెలియదు ఏముంది, అందరు ఇంటర్వ్యూ తీసుకుంటేనే ఉంటారు. ప్రతి విలేజ్ లా ఫస్ట్ మోరిల్లు, వీధి దీపాలు, ఇంకా వచ్చేసే పెన్షన్, రేషన్ కార్డు, అవి ఏమైనా ఉంటాయి, రోడ్లు. ఆ రోడ్లు గిట్లా అంటే అవన్నీ ఎమ్మెల్యే నిధులు మీకు తెలియదు ఏముందన్నా. ఈ యొక్క అండర్ గ్రౌండ్ మోరీ అన్న ఏం చేసానా, పూరా మండలం ఇబ్బంది లేదన్నా. మీరు ఎప్పుడు చూసినా చూసుకోండి, లాస్ట్ టైం ఉప సర్పంచ్ ఉండగానే ఇప్పటికి బిల్లు లేపలే నాకు 20 లక్షలు పెట్టి మొత్తం చేసేసిన నా ఊరు. ఊరిలో మోరే లేదన్నా, చూడండి ఒక మోరు లేదు, ఒకటే ఒకటి ఉంది, అది డిస్మెంటల్ చేయాలనుకుంటున్నాను. అడిగి ఊరు ఉంది, గలీజ్ ఉంది, అది మోరే అవసరం, 2 ఇళ్ళ గురించి ఉందని చెప్పి మొత్తం అండర్ గ్రౌండ్ చేసినా. మళ్ళీ మన సొంత డబ్బులతో గిట అండీ మన సోపిట్టి ఇంకుడుకుంతలు మొత్తం చేసేసినా, ప్రతి ఇంటికి ఇంకుడుకుంత చేసిన, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి చేసేసిన. ఇక ప్రజలు ఇచ్చారు, మనం చేస్తున్నామనే అవకాశం. ఇంకేం చేసాక చేయడం వల్ల వాటర్ వచ్చేసి బాగా స్టోరేజ్ అయ్యి బోర్లు మంచి గబ్బు వస్తున్నాయి. ఎందుకంటే 3 సంవత్సరాల 4 సంవత్సరాల కింద వర్షం పడ్డదని అప్పుడు వెళ్ళే నా అలుగులు. అప్పటి నుండి ఇప్పటి వరకు బోర్లు ఇంకా పోస్తున్నాయి అంటే డెప్త్ ఎక్కువ తీయడం వల్ల చెరువు. ఈ ఆలోచన ఎవరికి రాదన్నా, కేసీఆర్ మైండ్ అంటే మామూలు మైండ్ కాదన్నా. ఎందుకంటే అట్లాంటి ఆలోచన అందరికి రాదన్నా. అందరు చేసేది ఇప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి కూడా చేసిండు ముఖ్యమంత్రి, కానీ ఇన్ని స్కీమ్లతో చేరాడన్నా. ఇంకోటన్నా ఒక రైతు చనిపోతేనా, ఏముందన్నా రైతు చనిపోతే అంత్యక్రియలు చేద్దామంటే కొడుకులు బిడ్డలు ముందుకు రాకపోతున్నా.
ఈ రోజు వచ్చి నేను చేస్తాడురా నా అంత్యక్రియలు చూసుకోయా నేనే చేస్తా అంత్యక్రియలు ఎందుకంటే రైతు బీమా వచ్చేస్తుంది అన్న 5 లక్షల రూపాయలు వస్తుంది మా విలేజ్ లో ఈ రోజు ఇప్పటికి ఈ రోజుకి ముగ్గురు మా తల్లి చనిపోవడం వల్ల ఇప్పటి వరకు వాళ్ళ గుడిసెలు ఉండనా వాళ్ళు ఇల్లు కట్టుకున్నానా 5 లక్షలతో మంచి రేట్లు వేసుకొని ఇవ్వడానికి అంటే ఏం పదం కాదన్నా దేవుడా నా కేసీఆర్ ఎందుకంటే చనిపోతే అరే మా దినాలో పెద్ద కర్మ లేదు అయ్యా అంటూ 10-20 నా మీద ఏడేస్తున్నాడు వాసు డబ్బులు రాకపోయి నా మీద చేస్తాడేమో ఈ బిడ్డ రాకపోనా ఇప్పుడు బిడ్డ ఎంబడి వచ్చి చేస్తుండు దూరం చుట్టాలి ఇక్కడ గుర్తుకొస్తున్నా ఎందుకంటే ఒక రోజు నేను 4 రోజులు అట్లా నడుస్తుంది ఇంకోటేనా మనం ఇక కేసీఆర్ ఇన్ని స్కీములు పెట్టి ఇంత మంది పైసలు రేషన్ కార్డు 15 వందలు అన్న లాక్డౌన్ ఉండగా ఇట్లా ప్రజలు లాక్డౌన్ ఉన్నట్టే లేరన్నా ఎందుకంటే ఇంత ముందు వారం రోజులు ఇంతకి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే ఏం చేద్దాం బతికెట్లా అంటున్నాను ఈ రోజు 4 నెలలు ఉన్నారన్న ఏదో హైదరాబాద్ లో ఆటో వాలే తప్ప విలేజ్లో ఎక్కడైనా ఎవరు బాధపడలేరన్న ఇప్పుడు ఇంకా అనుకుంటున్నా కేసీఆర్ ఇంకోసారి లాక్డౌన్ పెట్టుంటే కరోనా టైంలో లాక్డౌన్ పెడితే ఏమైతుంది మనం కూర్చొని తినేదే కదా అంటురా ఇక ఉచితంగా అన్ని పంపిణీ చేసినప్పుడు ఏం చేస్తారన్న ఇంకా చేస్తురానా ఇంకోటనా మా దగ్గర అన్న రోడ్ అన్న మా ఊరికి రావాలంటే అన్న నేను 84 అన్న అప్పుడు నేను నర్సాపూర్ లో చదువుకున్నాను నర్సాపూర్ నుండి మా డాడీ సైకిల్ మీద తీసుకొస్తే టైర్ కింద అంత బుడ్జంటున్న సైకిల్ టైర్ సైకిల్ జరగకపోనన్న ఇక అన్న మేము 98-99 లో మాకు తెలివి వచ్చింది అన్న వచ్చిన తర్వాత అన్న సైకిల్ మీద మేము వస్తుంటే సైకిల్ రాక 10 సార్లు పడుతుంటే మన నర్సాపూర్కి వెళ్ళి రాగలిగింది 12 కిలోమీటర్ల దూరం ఇప్పుడు చూడనా జిన్నారం కాడికి వెళ్ళి బొంతపల్లి నుండి పిచ్చిన హైదరాబాద్ నుండి షేర్ఖాన్ పల్లికి ఒక 20 నిమిషాల్లో బండి వచ్చేస్తుంది అన్న అంత రోడ్లు అయినాయన్నా ఏమైనాయన్నా మేము ఇంత చేసే ఇంత డెవలప్మెంట్ అయితే అనుకోలేదు మనం మేము మందం పెట్టిన తర్వాత స్కూల్ కు పోయినా మనం ఆ స్కూల్ పోయేటప్పుడు ఆ సైకిల్ పేద రోడ్లు లేకే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత చేసి ఇంత డెవలప్మెంట్ అవుతుంది ఒకటి మన టైం బాగలేక ఏందన్నా కరోనా వల్ల మళ్ళా కొద్దిగా వెళ్ళకపోయినా మనం లేకపోతే ఈ పాటికి ఇంకా నా విలేజ్ లో కొన్ని గ్రామ పంచాయతీ లేదన్నా నాకు చెప్పేది ఇక మొన్ననే ఫైర్ వెకేషన్ లా అలాగ పడ్డామన్నా ఇక అలాగ పడితే ఏముందనా ఇక మొన్న మనం తెలంగాణ నుండి ఇక మేము ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర నుండి తెలంగాణ ఎట్లా ఏర్పడదో రాజానా ఇక మనకి ఏముందనా తెలంగాణ నుండి ఆంధ్ర ఎట్లా పడబడదు మేము నాగారం గ్రామ పంచాయతీ ఉండేనా నాగారం గ్రామ పంచాయతీ నుండి మేము ఫైబర్ కేషన్ అయినామన్న 3 గ్రామ పంచాయతీలు అయినాయన్న 3 గ్రామ పంచాయతీలు అయితే ఏముందన్నా మేము ఉత్తకుండతో బయటపడ్డామన్న ఆంధ్ర నుండి ఇప్పుడు తెలంగాణ ఎట్లా విడిపోయిందో రాజన్నా మేము అట్లా విడిపోయినామన్నా మా నాగారం గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి ఇక ఏముందన్నా మేము మాకు గ్రామ పంచాయతీ లేదన్నా మా ఎమ్మెల్యే సభ దగ్గరికి పోయినామన్నా అరే వస్తాయిరా బయట చేసేసపో ఇప్పుడు జరా ఈ కోవిడ్ టైంలో ఉంది ఈ కోవిడ్ టైంలో తర్వాత చేస్తానాడన్నా ఇక చేస్తాడన్నా మా పెద్ద మనిషి అంటే దేవుడు రాజా ఇక ఏముందన్నా మా దేవు ఆయన ఏది అడిగితే అది కాదన్నాడన్న ఇంకోటి అంగన్వాడి పిల్లలు ఉన్నారన్న అంగన్వాడి కేంద్రం లేదన్న అంగన్వాడి కేంద్రానికి ఇట్లా జాగీగా చూసి పెట్టాను ఇక అంగన్వాడి కేంద్రం ఒకటి మీ మీడియా ద్వారా చెప్తున్నాను అంగన్వాడి కేంద్రం ఒకటి మా గ్రామ పంచాయతీ ఒకటి మహిళా భవనం అన్న మా ఉమ్మడి నాగారం గ్రామ పంచాయతీలో మా షేర్ఖాన్ పల్లి విలేజ్ లోనే మహిళా గ్రూప్లు ఎక్కువన్నా ఇంచుమించు ఒక 18 గ్రూప్లు ఉన్నాయన్నా మా 18 గ్రూప్లో వాళ్ళు గెలిచిన సంద ఒకటే అడుగుతురానా నన్ను గిడ్డ సర్పంచ్ సాబ్ జర మాకు ఒకటి ఇంత మంది మేము అమ్మ అక్కల ఉన్నాము జర మాకు భవనం కావాలంటే నేను వెంటనే మా సార్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇడ్ ఇచ్చానా రాజానా ఇక ఇస్తే అన్న చేస్తారా బాయ్ నీకు అన్ని ఒకటేసారి చేస్తా సర్పంచ్ సాబ్ నువ్వు ఎందుకు టికెట్ చేస్తున్నావు అన్నాడు రాజానా చేస్తానా నా పెద్ద మనిషి గిట్ట ఇక ఇంకోటి ఏందన్నా మనకు పశు వైద్య లేదన్న అంత రైతులం అన్న ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఏంటంటే రైతు కుటుంబం నుండి నేను గిట్ట వచ్చినా ఇక రైతులం అన్న ప్రతి ఒక్కరికి ఆవు బర్రె ఉందన్న మాకు వచ్చింది అది ఆ పశు వైద్యశాల గిట్ట కావాలన్న పశు వైద్యశాల గిట్ట ఇప్పియాలన్న ఇంకోటి ఏముందన్న మనకు కావాల్సింది ఇక కొంత ఇక్కడి వరకు అయితే నేను ఇప్పుడు అందరి ఫోన్ చేశాను ఇంకో కొంత మిగిలిందన్న మా ఎమ్మెల్యే గారు మా హరీష్ అన్న మా కేసీఆర్ దయతోటి ఇక రాజన్న మనకు చేశారా అని చేపిస్తాను ఇక చెప్పడం కాదు
వాళ్ళు అడిగినా అడిగి పెట్టినా మన ఊరికి చేస్తారన్నా చేసిస్తారన్నా. ఇక ఏముందన్నా ఇక కేసీఆర్ దేవుడు అని మొక్తురన్నా అబ్బా, ఎందుకంటే ఇంట్లో కొడుకును గౌరవిస్తలేదన్నా అబ్బా, ఎందుకంటే కొడుకు పైసలు ఏమి ఇస్తున్నా నెలకు 100 రూపాయలు ఇవ్వాలంటే ఇంకా ముందు అర్థం నెలకు 2000 నా పెద్ద కొడుకు అంటుడు అన్నారు. ఇక అది ఉందన్నా నడుస్తుంది, ఇక చేస్తానా ఊరింది డెవలప్మెంట్ చేస్తా, ఇక నా రైతు కుటుంబంలో నుండి వచ్చిన ఇక చేస్తానా అభివృద్ధి చేయాలనుకుంటున్నా చేస్తా. ఇక అంతా ఈ మీడియాతో తెలియజేసుకున్నా ఏమైనా అనుకే నాకు ఈ గ్రామ పంచాయతీ కానీ పశు వైద్యశాల కానీ ఇంకోటి అంగన్వాడీ కేంద్రం కానీ ఇంకోటి అన్న స్కూల్ లేదన్నా. స్కూల్ గిట ఎప్పుడో కట్టిరా నా జమానాల మరొకటి మన పిహెచ్సి స్కూల్ ఉన్న చిన్న స్కూల్, ఆ స్కూల్ గిట దాన్ని డిస్మెంటల్ చేసి అంతా పడిపోతుందన్నా, దాని గిట డిస్మెంటల్ చేయించి కొత్త స్కూల్ నిర్మించాలన్నా ఉందన్నా, నాకు అది ఇక్కడ జాగు ఉందన్నా స్కూల్ మన గ్రామ కంఠం దాంట్లో చేస్తానా, అక్కడ మంచి డెవలప్మెంట్ చేస్తానా, దాతల గిట పట్టినా దాతల గిట జర కోవిడ్ టైంలో హైదరాబాద్ ఇరుకపోయినా కొంతమంది ల్యాండ్ గిట కొన్న వాళ్ళు అడిగిన సర్పంచ్ సాబ్ నువ్వు ఏదంటే అది చేస్తాంటురా చేపిస్తా రాజానా. ఇక అంతా ఇక మీడియాతో తెలియజేస్తున్నానా, ఇక అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని అనుకుంటున్నా. అట్లానే మంచి నా గ్రామ పంచాయతీని చిన్న గ్రామ పంచాయతీని మంచి డెవలప్మెంట్ దిశగా నడిపిస్తూ అట్లానే మంచి అవార్డు కలెక్టర్ చేతుల మీదుగా హరీశన్న చేతుల మీదుగా అవార్డు గిట్ట అందుకోవాలని కోరుకుంటున్నారు. చిన్న చిన్న పంచాయతీలు హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నామన్నా, హైదరాబాద్ కు చాలా దగ్గరలో ఉన్నాం, 20-25 కిలోమీటర్లు పోతే హైదరాబాద్ రాజన్న. ఇక హైదరాబాద్ కు అనుకుని ఉన్నామన్న మీలాంటి మీడియా వస్తుంటేనే మా చిన్న విలేజ్ నుండి నాలాంటి చిన్న చిన్న యువకులు మేము మీడియాలో వస్తుంటామన్నా విలేజ్ గిట్ట డెవలప్మెంట్ అవుతుండదన్న. అప్పుడప్పుడు మీరు వస్తూనే ఉండాలన్నా, ఆరు సంవత్సరానికి వస్తుండాలి, మళ్ళీ అట్లానే మా అమ్మవారి దర్శనం గిట్ట మీరు చేసుకొని పోవాలన్నా రాజన్నా. ఇక అంత మంచిదన్నా, కొంచెం మంచిగా ఉండాలన్నా, కరోనా టైంలో గిట్ట మీరు గిట్ట జాగ్రత్త, ఎక్కువ జర్నీ గిట్ట మంచిది అయితే లేదు, ఇక చాలా మంచిది అన్న, అందరు పోయిరండి అన్న.